जय हिंद जय भारत। मैं फातिमा निकत आपका स्वागत करती हूं BTS न्यूज चैनल में। हर पल की खबर आप तक, आइए देखते हैं आज के समाचार। मना एसओटी मेडिकल जोन एंड पेटबाजरबाद पुलिस स्टेशन इधर కూడా కంబైన్ ఆపరేషన్ లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేట్ అయ్యే ఫేక్ కాల్ సెంటర్ ని పట్టుకున్నారు। ఇది కాల్ సెంటర్ లొకేషన్ వచ్చి మన కుంపల్లిలో ఉంది। వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రేలియా బేస్డ్ కస్టమర్స్ అందరికీ కూడా కాల్ చేస్తారు। కాల్ చేసి మేము అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ దగ్గర అమెజాన్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ మీ దగ్గర ఉంది అంటే అది మీరు సబ్స్క్రైబ్ చేశారా లేకుంటే ఇది వేరే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ మీద తీసుకున్నారు అని చెప్పి వాళ్ళకి నమ్మించడం జరుగుతుంది। అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది అకౌంట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఉందని చెప్తారు, అకౌంట్ లేని వాళ్ళు మా దగ్గర లేదు అంటే వీళ్ళు ఏమంటారంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు లాగ్అవుట్ అకౌంట్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి నమ్మించి వీళ్ళ సూపర్వైజర్కి కనెక్ట్ చేస్తారు। వాళ్ళ సూపర్వైజర్ ఏం చేస్తారంటే వాళ్ళతో ఇంగ్లీష్లో అంటే దే ఆర్ 3 పీపుల్ వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళు మేనేజర్స్ మేము అమెజాన్ కస్టమర్ కేర్లో మీ దగ్గర నుంచి ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అమెజాన్ అది తీసేస్తామని చెప్పి ఒక యాప్ అంటే ఎనీ డెస్క్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఒకటి వాళ్ళ కంప్యూటర్లో కావచ్చు వాళ్ళ మొబైల్ ఫోన్ కావచ్చు దాంట్లో డౌన్లోడ్ చేసి యాక్సెస్ కంట్రోల్ తీసుకుంటారు వాళ్ళ మొబైల్ది కావచ్చు కంప్యూటర్ది తీసుకొని వాళ్ళ బ్యాంకింగ్ డీటెయిల్స్ అది ఓపెన్ చేపించి కొన్ని క్వెరీస్ అడుగుతారు, లైక్ కేవైసీ డీటెయిల్స్ కానీ లేకుంటే పాస్వర్డ్స్ బ్యాంక్ది అవన్నీ అడిగి మేము ఇక్కడ నుంచి లాగౌట్ చేస్తాం, మీ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు డిడెక్ట్ అయ్యాయి అది రిటర్న్ చేస్తామని చెప్పి లాగౌన్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి వీళ్ళ వేరే అకౌంట్స్ ఉంటాయి అంటే వీళ్ళు ఎవరైతే ఫ్రాడ్ కమిట్ చేస్తారో వాళ్ళ ఒక 3 అకౌంట్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు ఆస్ట్రేలియాలో ఇండియన్ నేమ్స్ మీద, ఆ అకౌంట్స్కి కొన్ని డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు। ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ప్రాసెస్లో అక్కడ నుంచి మన బిట్కాయిన్ కావచ్చు లేకుంటే అమెజాన్ వౌచర్స్ కానీ అట్లాంటివి తీసుకొని వాళ్ళు క్యాష్ అవుట్ చేసుకుందామని ప్లాన్ చేశారు। సో దీంట్లో అందరికీ కూడా మాస్టర్ మైండ్ ఎవరు అంటే మన ప్రమోద్ రెడ్డి అని ఉంటాడు, వరంగల్ వాస్తవ్యుడు, ఈయన కొన్ని రోజులు యూకేలో ఉన్నాడు, యూకేలో కొన్ని కాల్ సెంటర్స్లో పనిచేశాడు, దానికన్నా ముందు ఒక 3.5-4 ఇయర్స్ బ్యాక్ ఒకటి జాబ్ కన్సల్టెన్సీ ఒకటి నడిపాడు, 2.5 మంత్స్ బ్యాక్ ఆయన ఇండియాకి వచ్చాడు। ఇండియాకి వచ్చాక ఆయనకి యూకేలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండే వెస్ట్ బెంగాల్ బేస్డ్ వాళ్ళు, వాళ్ళ పేర్లు వచ్చేసి రాహుల్ అండ్ అమన్, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారు, వాళ్ళిద్దరిని పట్టుకొని ఈయన లోకల్ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ఉంటారు అజయ్ కుమార్ రామకృష్ణారెడ్డి అని వాళ్ళతోని కూర్చొని ఒక ప్లాన్ చేశాడు, మనం ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ పెడదాము, పెట్టి ఫారెన్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వేరే దేశాల వాళ్ళు వాళ్ళని మనం డూప్ చేసి డబ్బులు చంపేద్దాం అనే ఉద్దేశంతో ఒక కాల్ సెంటర్ పెట్టాడు। పెట్టి త్రూ ఈ రాహుల్ అండ్ అమన్ ఉన్నారు అంత ఇంత మంచి వర్క్ చేసినందుకు మన సిపి సైబర్బాద్ స్టీఫెన్ సార్ అందరినీ కూడా అభినందించారు, వీళ్ళందరికీ కూడా మనం రివార్డ్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది। థ్యాంక్ యూ। వీళ్ళంతా కూడా పార్లర్స్లు ఎవరు లేరండి, ఇప్పుడు అంతా కూడా ఫ్రెష్, ఓన్లీ ఆస్ట్రేలియా। వీళ్ళకి ఏంటంటే డేటా వచ్చేసి 30 మెంబర్స్ కాల్ సెంటర్ యాక్టివ్ చేయం, 30 మెంబర్స్ మనం అరెస్ట్ చేసాము, ఇద్దరేమో డేటా అమ్మిన వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు, ఇంకో ఒక ఆయన ఎవరైతే రామకృష్ణారెడ్డి అని ఉన్నాడో ఆయన కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు। పేరు ఇంకా వాళ్ళు పెట్టలేదు, లాస్ట్ మంత్ 16th స్టార్ట్ చేసి జస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళు కాల్ చేయడం స్టార్ట్ చేశారు సార్। కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? కంప్లైంట్ మన ఓన్ ఇంటెలిజెన్స్ అండి, మన పోలీస్ ఇంటెలిజెన్స్ సార్। మీ ఇంటర్గేషన్లో ఇది ఒకటే ఉందా ఇంకా మనం ఉన్నాయా సార్ హైదరాబాద్ వీళ్ళ టీం వాళ్ళు ఇంకేమైనా? లాస్ట్ టైం మన సిపి సార్ ప్రెస్ మీట్లో కొంతమంది పట్టుకున్నారు, సో ఇంకా కూడా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా దానిలో వర్క్ చేస్తున్నారు। ఆస్ట్రేలియా నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ కాస్ట్ వచ్చేసి అమెజాన్లో $399 సార్, వీళ్ళు ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ కావడానికి $1000 అని చెప్తారు, సో ముగ్గురు దగ్గర $1000 $3000 వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, కాకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వచ్చి ఎందుకంటే ఈ కేవైసీ క్రెడెన్షియల్స్ వాళ్ళకి డౌట్ వచ్చి ఆ 3 ట్రాన్సాక్షన్స్ కూడా బ్లాక్ చేశారు, సో ఇప్పటివరకు ఇంత అయింది। సో దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ మనీ ఫర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్, కాకపోతే ఒకవేళ మనం పట్టుకోకపోయి ఉంటే వీళ్ళు దీంతో చాలా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ మంది దగ్గర నుంచి వీళ్ళు అన్ని డాలర్స్ తీసుకొని మోసం చేసేవారు। రాహుల్ అండ్ అమన్ ఉన్నారు కదా ఎవరైతే వెస్ట్ బెంగాల్లో, వాళ్ళ త్రూ ఇద్దరు ఆకాష్ అండ్ వెస్లీ అని ఉంటారు,
వాళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఏంటంటే కస్టమర్ డేటా ఉంటుంది కదా. ఇంతకుముందు మీరు చూసుంటారు మన సిపి సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అది ఏదైతే కస్టమర్ డేటా ఉంటుందో అట్లాంటి ప్యాకేజెస్ కొన్నారు. అంటే ఒక 4 ప్యాకేజెస్, ఈచ్ ప్యాకేజ్లో 10,000 కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. అరౌండ్ 40,000 కస్టమర్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఈ కాల్స్, టెలికాలర్స్ని కొంతమందిని హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకొని వాళ్ళకి కాల్ చేపిస్తారు. ఏంటంటే అదే అమెజాన్ మీకు సబ్స్క్రిప్షన్ ఉంది, లేదు అంటే మీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకొని ఉంటారు ఫేక్ది అని చెప్పి లాగౌట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఆ ఎంఓతోని చేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ అంటే వాళ్ళ సూపర్వైజర్స్ ఉంటారు కదా వాళ్ళకిచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు వేరే ఇండియన్ నేమ్స్ మీద ఉన్న 3 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. సో ఇలా చేసేటప్పుడు ఏమైందంటే అన్ఫార్చునేట్లీ అక్కడ ఆస్ట్రేలియన్ బ్యాంక్స్ ఏదైతే ఉందో వాళ్ళు కేవైసీ నార్మ్స్ ఖచ్చితంగా పాటిస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ నుంచి ఇండియన్ నేమ్స్ ఉన్న అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నావు అని వాళ్ళు ఒక 3 అకౌంట్స్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేయడం వల్ల వీళ్ళు ఏమి డబ్బులు కూడా తీసుకోలేకపోయారు. బ్లాక్ చేసి దాని తర్వాత అక్కడ లోకల్లో రిపోర్ట్ చేసి ఉంటారు. దానివల్ల వీళ్ళ ప్లాన్ సక్సెస్ కాలేదు. కాకపోతే ఇప్పటికీ వీళ్ళు లాస్ట్ మంత్ 16th స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరిదైనా కూడా డ్యూప్ చేసేంత సక్సెస్ కాలేదు. 3 అకౌంట్స్ బ్లాక్ అయినాయి. సో ఇదంతా కూడా స్కామ్ కాకముందే మన ఎస్ఓటి మేడ్చల్ జోన్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ లోకల్ పెట్బస్రాబాద్ పోలీస్ స్టేషన్ వీళ్ళందరూ ఒక పట్టుకొని చాలామంది కస్టమర్స్ ఏదైతే డూప్ అయ్యేది ఉందో వాళ్ళని రక్షించారు. అండ్ అలానే ఇంత పెద్ద కాల్ సెంటర్ ఏదైతే పెట్టారో స్టార్టింగ్లోనే పట్టుకోవడం వల్ల మనము కస్టమర్స్ వాళ్ళు మోసపోకుండా ప్రివెంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆపరేషన్ ఏంటంటే మన ఎస్ఓటి డీసీపీ రషీద్ గారు ప్లస్ అడిషనల్ డీసీపీ శోభన్, మన పెట్బస్రాబాద్ ఏసీపీ రామలింగరాజు ప్లస్ మన ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో జేమ్స్, లక్ష్మీనారాయణ, ప్రశాంత్ అండ్ ద టీమ్ అంతా కూడా ఎస్ఓటి టీమ్ అంతా కూడా చాలా మెటికులస్ ప్లానింగ్ చేసి వీళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. పట్టుకొని మనం సిస్టమ్స్ కూడా ఒక 13 సిస్టమ్స్ పట్టుకున్నాము. డెస్క్టాప్స్, సిపియూస్ ప్లస్ హెడ్సెట్స్ ఉంటాయి, ఎందుకంటే కాల్ సెంటర్లో హెడ్సెట్స్ పెట్టుకొని మాట్లాడతారు కదా. అవి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, సిమ్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏంటంటే కాల్స్ అన్నీ కూడా వీఓఐపీ నుంచి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఆ వీఓఐపీ కూడా ఏదైతే ఉందో మనము ఆ సర్వీస్కి కూడా మనము లెటర్ రాసి ఫర్దర్ వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇంకేమున్నాయి కూడా ఫర్దర్ వెరిఫికేషన్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అలానే మన డేటా ఎవరైతే కస్టమర్ డేటా ఇచ్చారో ఇద్దరు ఆకాష్ అండ్ వెస్లీ వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం తొందరలోనే బట్ इसी के साथ ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए BTS News। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। जय हिंद।